సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఆ బౌల్ ఆఫ్ రైస్ అంటారు. ఇదివరకు చక్కగా ఇంత అన్నం అంటే కూడా తక్కువ, అంటే ఓ పట్టెడు అన్నం అంటే పళ్ళె నిండా అన్నం అంటే తక్కువ. ఇప్పుడు ఇంత బౌల్ తో చూపిస్తున్నారండి, మరి అది కూడా హరాయించుకోలేకపోతున్నాం మనం. అది బికాస్ ఆఫ్ అవర్ బ్యాలెన్సింగ్ లేదు. లైఫ్ స్టైల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా మనం తీసుకునే ఫుడ్ అది మన యాక్టివిటీకి బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్లనే ఎండ్ ఆఫ్ ద డే మీరు 20 ఇయర్స్ వాళ్ళు చూస్తే దే ఆర్ కొలెస్ట్రాల్స్ ఆర్ హై, దేర్ హెచ్బిఎమ్సీస్ ఆర్ హై 15-16 ఇయర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏజ్. ఇప్పుడు ఇదివరకు డిసీజెస్ అంటే కొన్ని ఏజ్తో వస్తాయి, అదొక గౌరవం. ఓకే, ఒక 50 ఇయర్స్ అంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అదొక అది అలా చెప్పుకోవడం కూడా అది ఆ ఏజ్ లో మనకు అదొక ఎంగేజ్మెంట్ లాగా ఉండేది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఎస్టడీ ఓన్లీ ఒక బాబు వచ్చింది నా దగ్గర 25 ఇయర్స్, హిస్ హెచ్బిఎమ్సీ వాజ్ 7.5 అండ్ హీ హాజ్ నో అదర్ ఎలిమెంట్స్. ఏం లేవు, ఓన్లీ థింగ్ ఏంటంటే తింటాడు, నేను ఎక్సర్సైజ్ చేయను మేడం, నేను ఎక్కువ నాకు సిట్టింగ్ జాబ్ అని ఉంటున్నాడు. సో అందువల్ల మెయిన్ థింగ్ ఏంటంటే అండి, మనం ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ తర్వాత లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా తింటే కనుక యూ డోంట్ నీడ్ టు కంప్లీట్లీ అవాయిడ్ అండ్ కంప్లీట్లీ మనం రైస్ తినడం ఒక పాపంలాగా కాకుండా కంట్రోల్ పోర్షన్లో తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.